साधन तरह राष्ट्र साधन कोसम लंबाड़ी बिडल गिजरे बिडल नी वनकाल नड़चिनामो अदे लंबाड़ी बिडल हत्य अत्याचार राष्ट्र मुख्यमंत्री गारी होम मिनिस्टर गारी स्पंदिंच बाधाकरम सिरिसिल्ल प्रांत में चिन्नारी सिरि 27వ తారీఖు హత్యల అత్యాచారం గురైతే ఈ రోజు 7 అంటే 10 రోజులు గడుస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మేము ప్రజాస్వామ్య దేశంలో లేమా? ఒకవేళ ప్రజాస్వామ్య దేశంలో ఉంటే మహిళలకు రక్షణ కల్పించాలి. అది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం తీసుకుంటారు. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో అదే భారతదేశంలో బేటీలకు అక్కా చెల్లెలకు రక్షణ లేకుండా పోతున్నారు. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అక్కా చెల్లెలకు అత్యాచారాలు జరుగుతున్నా ఉన్నా కూడా పట్టించుకునే నాదులు లేరు. అందుకనే ఇదే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అడుగుతా ఉన్నాం. ఇదే సిరిసిల్లలో జరిగిన అమ్మాయికి మీరు న్యాయం చేయకుండా ఖచ్చితంగా ఏదైతే నీ సిరిసిల్లలోని నియోజకవర్గంలో నీ కార్యాలయం ఉందే ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి చేస్తాం. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అదేవిధంగా మీరు స్పందించకుంటే ఆ అమ్మాయి కుటుంబాన్ని న్యాయం చేయకుండా ఖచ్చితంగా నీ డీజీపీ ఆఫీస్ ని ముట్టడి చేస్తాం. అదే విధంగా నువ్వు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నువ్వు విద్యా వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తూ నువ్వు మందుల తెలంగాణగా మార్చినావు. ఏదైతే గిరిజనులకు వయసులో నువ్వు వాటాడిస్తున్నావు. కానీ మాకు రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో గిరిజన రిజర్వేషన్ కావచ్చు, తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఇవి చేయకుండా మా బిడ్డల మీద హత్యలు అత్యాచారాలు పెడతాం కూడా నువ్వు స్పందించుకోవడం బాధ. కేసీఆర్ నిన్ను ఇదే స్టాచ్యూ నుంచి హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా అన్ని విషయాల మీద ప్రెస్ మీట్లు పెడతావు కదా, ఈ అమ్మాయి మీద నువ్వు ప్రెస్ మీట్లు పెంచి ఆ బాధ్యత కుటుంబాన్ని ఆదుకోకుంటే అన్ని ప్రజా సంఘాలతోని దండు కట్టి ఖచ్చితంగా నీ ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం. ఏదైతే బాధ్యత కుటుంబం ఉందో ఆ బాధ్యత కుటుంబాన్ని నువ్వు కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో చదువుకున్న అక్కకో చెల్లెకో తల్లికో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వవలసిన అవసరం నీ మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఆనాడు లంబాడి బిడ్డలుగా నిన్ను ముఖ్యమంత్రిని చేసిన మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా లంబాడీలు ఓట్లు అవసరం. కాబట్టి నువ్వు లంబాడి చెల్లెలు లంబాడి అక్కలను ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా 70 స్థానాలు లంబాడీలు శాసిస్తారు. కాబట్టి లంబాడీలు ఓట్లు అవసరం. కాబట్టి నువ్వు నీ నియోజకవర్గంలో ఆ స్త్రీకి న్యాయం చేసే విధంగా నువ్వు ఎస్పీని ఆదేశించాలి. ఏదైతే రాధాపూర్ శంకర్ ఉన్నారో ఆ శంకర్ను ఉరిదీయాలి. ఖచ్చితంగా ఉరిదీసిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆ స్త్రీ చిన్నారికి కోటి రూపాయలు ఇచ్చి 1వ క్లాస్ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను కూడా నువ్వు అమలు చేయాలి. ఏదైతే బాధ్యత కుటుంబం ఉందో ఆ బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం మీ మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంతటితో మా పోరాటం మాదో ఆగదు. మరే విధంగా అక్కాచెల్ల మీద అత్యాచారాలు జరిగితే ఖచ్చితంగా తండాలో తిరుగుతాం, గూడాలో తిరుగుతాం, ఊళ్ళో తిరుగుతూ మీ తండాలు గూడాలు తిరుగుతూ ఖచ్చితంగా నిన్ను 2023లో ఓడించే విధంగా మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎస్సీ ఎస్టీబీసీ సంఘాలతో పాటు అన్ని గిరిజన సంఘాలకు నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. కాబట్టి దీంతో మా ఉద్యమం ఆగదు. ఆ అమ్మాయి కుటుంబాన్ని న్యాయం చేయకుండా ఖచ్చితంగా నీ సిరిసిల్లలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడి చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడి చేస్తాం, ఎస్పీ ఆఫీస్ ని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఏ పార్టీలకు సంబంధం లేదు. మేము ప్రజా సంఘ నాయకులుగా ఖచ్చితంగా మేము ఎంత దూరమైనా మా మీద 100 కేసులు వేసిన భయపడం. కాబట్టి లంబాడి బిడ్డకు లంబాడి చెల్లుకు ఎక్కడ అత్యాచారం జరుగుతున్నా కానీ ఖచ్చితంగా స్పందిస్తాం, పోరాటం చేస్తాం, తిరుగుబాటును చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సోదరా.